చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు. ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు. వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే, భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే, మళ్ళీ ఒక విత్తనం పెడితే దోషుడు విత్తనాలను ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏదుందో దాన్ని ఓషధులని పిలుస్తారు. బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు. ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే, చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి వెడుతుంది. ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకు వస్తుంది. భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఓషధుల్నిచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరంలోకి తేజస్సునంతటినీ ఎవరు నింపుతారు అంటే, ఆ ఓషధులను మనం తిన్నప్పుడు. ఏదో అన్నం తిన్నాననుకోండి, అన్నంలో ఉండేటటువంటి సారమంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది. బుద్ధి కారణం. బుద్ధి సక్రమంగా లేదనుకోండి, శరీరంలో ఎంత తేజస్సు ఉన్నా క్షయం అవడానికి పనికొస్తుంది. చెయ్యకూడని పనులు చేసి తిరియక్కై కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు. ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు, లోకాన్ని తరింపచేస్తాడు. ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు. నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే, ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేనివల్ల జరుగుతుంది అంటే, ఈశ్వరుడి యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు, మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది. ఆకాశ్, కాశ్ అంటే ప్రకాశించడం, ఆ అంటే అంతటా, ఆ అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్వరస్య పరమేశ్వర అంటాం. ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేశాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒక చోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే. దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం, మూడు ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా 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 ధ్యానం చేసి పట్టుకుందామనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపుటలో అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు మూడుంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది
ధ్యానము చేస్తున్నటువంటి వాడు ధ్యానము మూడు. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.